పడేలా ఉన్నాడు. ఇది ఎలా జరిగింది? ఇక్కడ నెట్ ఉండాలి కదా, నేను కింద ఎలా పట్టాను? చూడు హంటర్, ఇక మొదలు పెట్టు నీ పని. ఈ నకిలీ వేషం తీసి వీళ్ళతో ఫైట్ చేయి. ఈ పిల్లాడు చాలా. హరి హరి సార్, ఓ పిల్లాడు వచ్చాడు. అతను ఈ నిజమైన లయన్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్లీజ్ నన్ను ఈ లయన్ నుంచి కాపాడు. ఇతను నీ ఫ్రెండ్ లా ఉన్నాడు, కాపాడు ప్లీజ్. కానీ ఒక కండిషన్, ఒకవేళ మీరు యానిమల్స్ అన్నిటిని అడవిలో వదిలేసి వస్తే అప్పుడు కాపాడతాను. ఓకే 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 సార్, నేను ఇప్పుడే వెళ్ళని అడవిలో వదిలేస్తాను, సరేనా? థ్యాంక్ యూ చిల్బుల్. థ్యాంక్ యూ వీర్. ఇప్పుడు చెప్పు నీ ప్లాన్ ఏంటో చుల్బుల్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ తో పాటు నేను ఇంటికి వెళ్ళి క్యారెట్స్ మంచిగా తిని పడుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. నేను కమాండ్ ఇవ్వకపోతే చెట్టును కొట్టుకుంటుంది. విను, చింటుని కొండ కింద ఉన్న గ్రౌండ్ దగ్గరికి త్వరగా తీసుకురా. మళ్ళీ చింటుని చేస్ చేయి. గ్రౌండ్ అటుంది, నేను చింటుని అక్కడికి తీసుకువెళ్ళాలి. నువ్వు చింటుని ఇక్కడికి తీసుకురాకపోయి ఉంటే తనని మనం పట్టుకునే వాళ్ళం కాదు. ఇక్కడున్న భోజనం అంతా మ్యాజిక్ భోజనం. చింటుని తిండి ట్రాప్ తో పట్టుకుందామని ఇమ్లీ ఐడియా ఇచ్చింది. అలాగే ఐడియా పనిచేసింది. పదనానైక, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు ఇక్కడ చిన్న పనుంది. తను ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, కొద్ది రోజుల్లో తిరిగి వచ్చేస్తాడు. ఇక మీరు మీ మాటని నిలబెట్టుకోవాలి. ఏమాట తాతగారు? మీరు ఏమన్నారంటే జింటుని పట్టుకోగానే మేము తన చిన్నప్పటి కథలన్నీ వింటామన్నారు కదా. అలాగే తాతగారు, కానీ ముందు అంతా నార్మల్ చెయ్యండి. ఆ విరిగిపోయిన టవర్ ఇంకా చేసినవన్నీ సెర్చ్ చెయ్యండి. ఇంకా ఎవరికి గుర్తుండకూడదు. జింటు చిన్నప్పటి కథలు వినండి. అప్పుడు ఏమైందంటే, అసలు ఏమైందంటే,
ఇప్పుడు మీ వీరిని మా క్రౌచింగ్ టైగర్ నుంచి ఎవ్వరూ రక్షించలేరు. ఇప్పుడు చెప్పు నీ సగతి ఏంటి టింబక్టు? చింటూ నా కళ్ళలోకి బాంబ్ పొగ వెళ్ళింది, వాటిని సరి చేయి. అలాగే ఎవరైతే ఫైట్ ని చూసారో వాళ్ళందరూ మర్చిపోయేలా చేయి. థాంక్స్ జింటూ, ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను. సరే ఇక చూద్దాం నువ్వు ఇంకా చుల్బుల్ ఎలా ఫైట్ చేసుకుంటారో. రా చుల్బుల్ రా. వీర్ కాపాడు, ఇప్పటికి నేను బాగా దెబ్బలు తిన్నాను. అయ్య బాబాయ్ వీర్. సారీ, మనం ఏదైనా గట్టిగా అనుకుంటే దాన్ని సాధించగలమని నువ్వు నాకు నేర్పించావు. చాలాపు, ఓడిపోయి కూడా ఈ ఇమ్లీతో చేతులు కలుపుతున్నావేంటి? కనీసం నా పరువు గురించి అయినా ఆలోచించక్కర్లేదా? నిజంగా సూపర్ గా ఫైట్ చేసావు, నాకైతే చాలా ఆకలిస్తుంది. పదండి త్వరగా వెళ్ళి చాక్ తిందాము. కంగ్రాట్యులేషన్స్ ఇమ్లీ.